Hello friends, welcome to my channel. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చకో, డేట్ సజెస్ట్ కాకో, ఒక్కోసారి కొంతమంది హీరోలు తన దగ్గరికి వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తారు. అలా రిజెక్ట్ చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే పర్వాలేదు, కానీ హిట్ అయితే మాత్రం ఆ హీరోలతో పాటు వాళ్ళ ఫ్యాన్స్లో కూడా బాధ మిగిలిపోతుంది. అలా ప్రభాస్ కాదనుకున్న చాలా సినిమాలు తర్వాత బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఆ లిస్ట్ చూస్తే అభిమానులే కాదు ఎవరైనా షాక్ అవుతారు. మహేష్ బాబుకు సూపర్ స్టార్ ఇమేజ్ అందించిన తొలి సినిమా ఒక్కడు. ఆ సినిమాతోనే మహేష్ మాస్ హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే ఈ కథ ముందుగా ప్రభాస్ దగ్గరికి వచ్చింది. నిర్మాత ఎంఎస్ రాజు, దర్శకుడు గుణశేఖర్లు ప్రభాస్తో పాటు కృష్ణంరాజుకు కూడా ఈ కథ వినిపించారట. కానీ ఈ సినిమా కబడ్డీ బ్యాక్డ్రాప్లో ఉండడంతో ప్రభాస్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో సీన్లోకి మహేష్ ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన దిల్ సినిమా కథను కూడా ముందుగా ప్రభాస్కే వినిపించారు. ప్రభాస్కు కూడా కథ నచ్చిన ఆ సమయంలో మరో సినిమాతో బిజీగా ఉండడంతో దిల్ సినిమాకు డేట్ సజెస్ట్ చేయలేకపోయాడు. దాంతో ఆ కథ నితిన్ దగ్గరికి వెళ్ళింది. ఈ ఒక్క సినిమాతోనే టాలీవుడ్లో హీరోగా సెటిల్ అయిపోయాడు నితిన్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన సింహాద్రి కథ కూడా ముందుగా ప్రభాస్ని హీరోగా తెరకెక్కించాలని భావించారు. అయితే రాజమౌళి అంతకుముందు చేసిన స్టూడెంట్ నెంబర్ 1 ఓ మామూలు కాలేజీ కథ కావడంతో సింహాద్రి లాంటి భారీ చిత్రాన్ని రాజమౌళి హ్యాండిల్ చేయగలడో లేదో అన్న అనుమానంతో ప్రభాస్ ఆ సినిమాను పక్కన పెట్టాడు. తర్వాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అలాగే అల్లు అర్జున్ని హీరోగా నిలబెట్టిన ఆర్య ఎన్టీఆర్ కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన బృందావనం, రవితేజ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచిన కిక్కు, డాన్స్ సీను, అలాగే గోపీచంద్ హీరోగా తెరకెక్కించిన జిల్ లాంటి సినిమాలు ముందుగా ప్రభాస్ దగ్గరికే వచ్చాయి. ఆ తర్వాత ఇతర హీరోల దగ్గరికి వెళ్ళాయి. ఇలా చాలా సినిమాలు ప్రభాస్ దగ్గరికి వచ్చి ఆ తర్వాత ఇతర హీరోల కెరీర్ని మార్చేశాయి.